హే హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అది జీరా ఆలు ఈ రెసిపీ అనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కానీ సింపుల్గా ఉంటుంది దీనికోసం బాండి తీసుకుని అందులో ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఈ నూనె కాస్త వేడి అయ్యాక ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీరా వేసిన తర్వాత ఒక నిమిషం పాటును వీటిని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు జీరా బాగా వేగిపోయింది కదా నూనెలో ఇప్పుడు ఇందులోనే బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం మసాలా అలాంటివి ఎక్కువ కూడా యూస్ చేయము అలాగే కారపొడి కూడా వేయము చాలా బాగుంటుంది ఈ స్టైల్లో చేశారంటే ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేశారంటే చాలా ఇష్టపడతారు దీన్ని ఇప్పుడు మూత ఉంచేసి ఒక నాలుగైదు నిమిషాల వరకు వీటిని మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇలా చేసినట్టయితే ఈ జీరా ఫ్లేవర్ అనేది ఈ బంగాళదుంప ముక్కలకి బాగా పడుతుంది మూడు నిమిషాల తర్వాత చూసినట్టయితే వీటన్నిటినీ కూడా కలుపుకోవాలి నేను చెప్పినట్టు కారపొడి అనేది ఎక్కడెక్కడ కూడా మనం వేసుకోము ఒక పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి దానికోసం ఏం చేయాలంటే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా సాల్ట్ కొత్తిమీర అలాగే వెల్లుల్లి వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ బంగాళదుంప అనేది బాగా పూర్తిగా మగ్గిపోయాయి చూసినట్టయితే మీకు అక్కడక్కడ రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా ఈ పీస్ మీద ఇలా అయినట్టయితే మన ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కాస్త కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయాయి కాబట్టి మనకి ఇంకా ఎక్కువ వర్క్ అనేది ఏమీ ఉండదు ఇలా చేశారంటే ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసేంచుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల కలుపుకొని మగ్గించుకున్నట్టయితే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఈ జీరాలు అనేది చపాతీ అయినా లేదంటే రైస్ వీటన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది టైం సేవింగ్ రెసిపీ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇది ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ ధనియా పౌడర్ కానీ గరం మసాలా అలాంటివి ఏవి కూడా వేయలేదు అవి వేయకుండానే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ ఫ్రై అనేది అలాగే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్